పాడు భూములకు పూర్తి స్థాయిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని విశాఖ జిల్లా హుకుంపేట మండలం సిపిఎం పార్టీ మండల నాయకులు సూడిపల్లి కొండలరావు అన్నారు. యువ రైతులతో కలిసి సిపిఎం నేత కొండలరావు పాడు భూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భీమవరం పంచాయతీలోని భీమవరం, చిట్టంపాడు, ముంతమామిడి, మద్దిపుట్టు, రామచంద్రాపురం గ్రామాల ఏజెన్సీ గిరిజన రైతులు పోడు భూముల్లో వందలాది ఎకరాల్లో కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు సాగు చేసుకుంటున్నారని, సాగు చేస్తున్న కుటుంబానికి 5 నుండి 10 ఎకరాలు ఉంటే ప్రభుత్వం మాత్రం 30 సెంట్లు 60 సెంట్లు ఇస్తున్నారని, ఇంకా మిగిలిన భూములు కలుపుకుని కనీసం కుటుంబానికి 10 ఎకరాలు తగ్గకుండా పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేత సూడిపల్లి కొండలరావు రైతులతో కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ రైతులు నైని, కొండబాబు, జన్ని, బైరుమూర్తి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ భీమవరం గ్రామం. మా గ్రామంలో ఇంచుమించు 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు కూడా కొండపోడు మీదే ఆధారపడి జీవిస్తున్నాము. అలాగే కొండపోడుతో మరి కాఫీ, మరి కొండలో కాఫీ తోటలు, సిల్వరీ, అలాగే ఈ చీపురు అన్నీ కూడా పండించి మేము జీవనోపాధి సాగిస్తున్నాము. అలాగే మాకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని చెప్పేసి అని 40 కుటుంబాలకు గాను ఇంచుమించుగా 22 కుటుంబాలకు ఇచ్చారు. అది కూడా 10 సెంట్లు నుండి 20 సెంట్లు 30 సెంట్లు 90 సెంట్లు వరకు ఇచ్చారు. అది కూడా మిగతా కుటుంబాలు కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క సమస్య నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం. పంచాయతీ భీమవరం గ్రామంలో ఈరోజు ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ పంచాయతీకి సంబంధించి భీమవరం, గంగరాజుగుట్టు, చిట్టంపాడు, అలాగే ఎవరిది మద్దిపుట్టు, ముంతమామిడి ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 200-300 ఎకరాల భూమి ఉంది. వీళ్ళకి ఏంటంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి కనీసం 10 ఎకరాలు దాటి ఇవ్వాలి. కానీ వీళ్ళకి చేసింది 60 సెంట్లు 50 సెంట్లు, చాలా తక్కువనే పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 30-40 కుటుంబాలు ఒక గ్రామాలు ఉంటే 20 కుటుంబాలు 10 కుటుంబాలు మాత్రమే సెలెక్ట్ పట్టాలు ఇస్తున్నారు. ఇచ్చే పట్టాల్లో కూడా తక్కువ పట్టాలు విస్తీర్ణం ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు, పిఓ గారు, కలెక్టర్ గారు అందరూ, అలాగే ఎమ్మెల్యే గారు స్పందించి ప్రతి కుటుంబానికి పక్కాగా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఎన్ని ఎకరాలు వస్తే అన్ని ఎకరాలకి పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా 1000 ఎకరాలు 2000 ఎకరాలు అని చెప్తున్నారు తప్ప పట్టాలు ఇచ్చే దాంట్లో పట్టాలు ఇస్తున్నారు, విస్తీర్ణం చాలా తక్కువ చేసి ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బంది. ఎందుకంటే ప్రధానంగా ఎక్కువ జనాలు ఈ పోడు మీద, పోడు అంటే పోడు వ్యవసాయం అంటే మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం కాఫీ తోటలు వేసారు, చీపురు తోటలు వేసారు, వీళ్ళందరూ కూడా పట్టా వేస్తే వాళ్ళకి రక్షణగా ఉంటుంది. కాబట్టి రక్షణమే ఈ పట్టాలు ఇచ్చేటప్పుడు అధికారులు అందరూ ఆలోచన చేసి పక్కగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.